తీసుకెళ్ చూడు, ఎత్తుకున్నా చెల్లిని పప్పి చెల్లికి. కిందికన్నా అక్కడైతే అక్కడ చూడు మమ్మీ చూడు. హాయ్ ఫ్రెండ్స్, హలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి. సో చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంటే 3-4 డేస్ అయింది, హెల్త్ బాగాలేక. సో ఇప్పుడైతే వెళ్తున్నాము యాపిల్ని చూడక, 3-4 డేస్ అయింది. సో ఇప్పుడైతే యాపిల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో మా చెల్లి కూతురు పేరు యాపిల్ పెట్టింది. మే యాపిల్ చెల్లి పేరు ఏం పేరు పెట్టినాం? సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈరోజు మొత్తం ఇంకా పాపతోనే వీడియో తీస్తాం అన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో, గెట్ ఇన్ టు వీడియో. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ శ్రేష్ఠ అయితే స్కూల్కి అయితే వెళ్ళింది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అన్నమాట, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ వెళ్ళేసరికి అయితే మా యాపిల్కి స్నానం కోసం ఇంకా మసాజ్ అయితే చేస్తుంది అన్నమాట మా మమ్మీ. సో మేము పేయికి రాయడానికి ఒక ఆయిల్, అండ్ హెడ్కి వేయడానికి ఒక ఆయిల్ వాడుతున్నాం అన్నమాట. సో అవి మా పిల్లలకు కూడా వాడినాము, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట ఆయిల్. సో అందుకోసమని అయితే మా ఇద్దరు పిల్లలు అయితే అటొకరు ఇటొకరు కూర్చొని మా యాపిల్ గానికి మసాజ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు హెల్ప్ చేయడం ఏమో కానీ సగం పడేసడే ఉంటుంది అన్నమాట. పాప చానము వీళ్ళందరు చూస్తుర్రు, ఎందుకు వచ్చిర్రా? స్నానం చేపిస్తే ఇంతమంది నిలబడతారు లేదా వాళ్ళు చూడు. శ్రేష్ట అయిపోయింది చక్కింది మనకు. పాప ఏ చేర్చిన వే పాప చూడు, ఏడుస్తుందంటే తెరుస్తుంది. గొంతగానే మేడుస్తారు ఎవడన్నా ప్రపంచంలో. గట్లా పట్టుకుంటారు ఎవడన్నా. వీళ్ళే తీస్తున్న చిన్నోడా వేతుని. ఈరోజు మా అక్క ఉంది కాబట్టి యాపిల్ గానికి అక్క స్నానం చేయించింది అన్నమాట. అయితే వాళ్ళు యాపిల్ని చూడడానికి వచ్చి ఉన్న నైట్. అయితే ఇంకా పిల్లలందరూ చూస్తున్నారు, ఇంకా మా యాపిల్ గానికి స్నానం చేపిస్తే వాడు ఏడుస్తుండు కదా, అందుకోసం అని అయితే వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటే నిలబడారనమాట. సో ఇప్పుడు కూల్ అయింది, ఇందాక చాలా ఏడ్చింది అనమాట, దమ్ బట్టి ఎంత పని అయింది అనమాట. అంటే అట్లనే చేస్తుంది డైలీ, అసలు రాసేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఏడుస్తుంది ఫుల్గా. సో ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నాం. యాపిల్ పెట్టనిస్తలేదు రా. యాపిల్ నువ్వు కోసినవు మమ్మీకి, ఒకసారి చూడు అక్కడ ఆయపించను. వీనికి బాగున్నాయి చూడు కదా, ఎందుకంటే చెడుతాడు చిన్న పాప. మా అక్కడరా యాపిల్ కొండవా అనుకుండరా. నిద్రపోతున్నావా యాపిల్? యాపిల్ నిద్రపోతున్నావా? యాపిల్
ఆ పిల్లు నిద్రపోతున్నాడు. దేవురా దేవురా రే ఆపిల్గా. ఒక కన్ను తెరిచి చూస్తుంది దొంగ. దొంగ లేచింది. ఒక కన్ను తెరిచి చూస్తుంది దొంగ. హ్యాపీ దొంగ వాళ్ళ కన్ను తెరిచి చూస్తున్నారు. తెరువు కండ్లు ఆయిపించాను ఆయిపించాను ఆయిపించ్ హాయ్ నవ్వు బావు. శ్రేష్ఠ వచ్చింది. శ్రేష్ఠ ఇప్పుడు వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళింది, ఇప్పుడు ఎట్లా వచ్చింది చూడండి. చుట్టూ ఎక్కడ పోయినాయి? అది ఉతికినా బస్సు. అక్క చూడు ఎట్లా పడేస్తుంది. ఎవరు తీసుకురావాలి ఇప్పుడు ఇవి చూడు చూడు ఒకసారి. పట్టుకో ఇక్కడ చూడు ఎత్తుకున్నా చెల్లిని పప్పి చెల్లికి. చూడు పప్పి దించినాం రో పోటు పో. ఎత్తుకోవాలా పాపం? ఎత్తుకున్నావా చిన్నాన్ని? హ్యాపీగా ఎత్తుకున్నావా? ఇక్కడ అయితే ఇంకా మా అక్క గర్జన చేస్తుంది. నేనైతే చపాతీలు చేసేస్తున్నాను అనమాట. చపాతీని రౌండ్గా చేసిన తర్వాత ఇంకా మా అక్క అయితే కట్ చేసి ఇంకా అక్కడ వేస్తుంది అనమాట. అయితే పిల్లలు అయితే అల్లరి ఒక సైడ్ అయితే ఫుల్ ఉందన్నమాట. అయితే ఇంకా ఫస్ట్ ముందు రోజే చేసుకోవాల్సింది, కాకపోతే మాకు చాలా బద్ధకం అవుతుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అందరికీ. సో అక్క చెల్లెలు అందరం కూడినామంటే ఇంకా ముచ్చట్లే ముచ్చట్లు ఉంటాయి. సో ఫైనల్గా ఇంకా ఈరోజు పండుగ కాబట్టి ఇంకా ఎవరు అందరు స్వీట్స్ వేసుకుంటారని మేమైతే ఈ విధంగా వెరైటీగా వేసుకున్నాము. ఎందుకంటే కొంచెం పాయసం ఎక్కువ తినరు మా పిల్లలు, అందుకోసం అయితే ఈ నువ్వుల గజ్జలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే ఇంకా ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయినాయి. వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. అది మళ్ళమల్ల తిరుగుతుంది, మంచి తిరుగుతలేదు. ఇప్పుడు స్టీలే తెచ్చుకుంటాం. అందరు పాశం వేసుకుంటే మేము గర్జలు తీసుకుంటున్నాం. వినాయక చవితి స్పెషల్ చూడండి గర్జలు, మంచి నువ్వు గర్జలు. గర్జలు చేస్తున్నాం వినాయక చవితి స్పెషల్. సో మంచి నువ్వు గర్జలు ఆయన ఐ పెంచ్ ఎడుకోని ఇప్పుడుదాకా బాత్రూమ్ పోయిందంట. ఇది ఇంకా వినాయక చవితి రోజు అనమాట. చిన్నపాప తొట్టెలకి అక్క వాళ్ళు వచ్చారు. సో అప్పుడు చేసుకున్న గర్జలు అనమాట, నువ్వుల గర్జలు. సో ఇవైతేనే పిల్లలు తింటారు, ఇంకా రవ్వతో చేసినవైతే తినారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్.